నీళ్లు నిధులు నియామకాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు తెలంగాణ జనసమితి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్ ను త్వరలోనే జనం ఇంటికి పంపిస్తారని అన్నారు కోదండరామ్. కామారెడ్డిలో జల సాధన దీక్షలో పాల్గొనున్నారు ప్రొఫెసర్ కోదండరామ్. అయితే ఒక నిరంకుశ పాలన అభివృద్ధి చెంది ఏ విషయమో ఇవాళ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి మాట్లాడి పరిష్కరించుకోవటానికి అవకాశం లేదు. చిన్న సమస్యకు ప్రజలు కలిస్తే చాలు సెక్షన్ 144 సెక్షన్ 30 పెట్టి వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పర్మిషన్లు ఇవ్వరు. ఆఖరికి ధర్నా చౌక్ కూడా మూతబడింది. కోర్టు జోక్యంతో మళ్ళీ మనం సాధించుకోగలిగిన ధర్నా చౌక్ ఈ పోరాటాలు సాగుతున్న నేపథ్యం ధాన్యం కొనుగోలు విషయం కూడా అందరికీ తెలిసిందే. అది మొక్కుబడిగా సాగింది. అది సీరియస్గానే ధాన్యం కొనుగోలు సాగిన తరుగు పేరుతో జరిగిన దోపిడీ అందరికీ తెలిసింది. ఇట్లాంటి వాటిని నియంత్రించి ఒక ప్రజల భాగస్వామ్యం అభివృద్ధి చేయటం, అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందించటం అనేది సాధ్యం కాదు. జయశంకర్ గారు ఆ రోజే అన్నారు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళీ పోరాటం అవసరం. ఇలా పోరాట ఆవశ్యకతను గుర్తించి మనము ఐక్యం కావాల్సిన అవసరాన్ని మేము నొక్కి చెప్పదాం.